హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంతవరకు కూడా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ అలానే ముఖ్యమైన విషయాలు రెండు మూడు ఉన్నాయో నేను చెప్తాను ఫస్ట్ బిట్ స్టార్ట్ చేయకుండా ముందు అదేంటి అంటే ఏపీ ఈసెట్ సెట్ మీరు ఏపీ ఈసెట్ చదువుతున్న వాళ్ళైతే ఖచ్చితంగా సైన్ అనేది అప్లికేషన్ ఫామ్ మీద పెట్టించుకోవాలి ఆ వీడియో కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చాను చూడండి అండ్ అలానే ఏపీ అయినా టీఎస్ అయినా ఈసెట్ రిలేటెడ్గా కెమిస్ట్రీ సిరీస్ ఫిజిక్స్ సిరీస్ అన్నీ కూడా స్టార్ట్ చేస్తున్నాం అండ్ అలానే కెమిస్ట్రీ ఆల్రెడీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కాన్సెప్ట్ అలాంగ్ విత్ ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ వన్ మార్క్ గన్ షార్ట్ బిట్స్ పెట్టడం జరిగింది ఇప్పుడు ఈ వీడియోలోని అటమిక్ స్ట్రక్చర్లోని ఇంపార్టెంట్ బిట్స్ ఓకే ఇందులో నుండి మినిమం త్రీ మ్యాక్సిమమ్ ఫోర్ మార్క్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది అటమిక్ స్ట్రక్చర్ నుంచి సో ఈ బిట్స్ అయితే మనం చూద్దాము అండ్ ఈజియెస్ట్ లెసన్ కూడా ఓకే ఈజీగా అర్థమవుతుంది ఈ లెసన్స్ కూడా అందుకనే చెప్పడం జరుగుతుంది అండ్ ఇది ప్లేలిస్ట్ చేసి పెట్టడం జరిగింది ఈ సెట్ సిరీస్ అని చెప్పి ఉంటుంది కిందన చూడండి వెళ్ళి ప్లేలిస్ట్లో అన్ని వీడియోస్ కూడా కమింగ్ వచ్చా కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది చీట్ కోడ్స్ చెప్తాము ఫిజిక్స్ గన్ షార్ట్స్ చెప్తాము కెమిస్ట్రీ గన్ షాట్స్ మ్యాథ్స్ గన్ షాట్స్ అన్నీ కూడా వస్తాయి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్రతి క్వశ్చన్కి కూడా నేను ఆ క్వశ్చన్ చదివి ఆప్షన్స్ చెప్తాను మీరు మీరు ఒకసారి వీడియో పాస్ చేసి దానికి ఆన్సర్ ఏమనుకుంటున్నారో మీకు మీరు అనుకోండి మళ్ళీ వీడియో రెజ్యూమ్ చేసుకొని మీరైతే చూసుకోండి ఓకేనా సో ఫస్ట్ క్వశ్చన్ మాస్ ఆఫ్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఓకే యువర్ ఆన్సర్ ఏంటి అనేది మీరు ఒకసారి అనుకోండి నేను చెప్తా ఆప్షన్ ఏ బీసీడి అండ్ ఇట్స్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి నైన్ పాయింట్ వన్ ఇంటూ టెన్ టు ది పవర్ మైనస్ ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ ఓకే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు నైన్ పాయింట్ వన్ ఇంటూ టెన్ టు ది పవర్ మైనస్ థర్టీ వన్ చాలామంది గుర్తుంటుంది అదేంటి మైనస్ థర్టీ వన్ కిలోగ్రామ్స్ బట్ ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ అనేది గ్రామ్స్లో సో కాబట్టి కిలోగ్రామ్స్ అయితే టెన్ టు ది పవర్ మైనస్ థర్టీ వన్ వస్తుంది బట్ ఇక్కడ ఇచ్చిన గ్రామ్స్ కాబట్టి టెన్ టు ది పవర్ మైనస్ ట్వంటీ ఎయిట్ ఈజ్ ది రైట్ ఆన్సర్ సో ఆప్షన్ ఈజ్ ది రైట్ ఆన్సర్ ఓకే విచ్ ఇస్ ది కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ప్రోటాన్ ఇక్కడ మీకు కనిపిస్తున్న ఆప్షన్స్లోని ఏది కరెక్ట్ స్టేట్మెంట్ ఆప్షన్ ఏ ఇట్ ఈస్ న్యూక్లియస్ ఆఫ్ డిటీరియం ఆప్షన్ బి ఇట్ ఈస్ అ హైడ్రోజన్ మాలిక్యూల్ ఆప్షన్ సి ఇట్స్ అన్ ఐనైజ్డ్ హైడ్రోజన్ ఆటమ్ అండ్ ఆప్షన్ డి కూడా ఉంటుంది ఇట్ ఈస్ అన్ ఆల్ఫా పార్టికల్ ఓకే సో ఆప్షన్ ఏంటి అనేది అంటే ఇట్ ఈస్ ఆప్షన్ సి హైనస్డ్ హైడ్రోజన్ ఆటం ఈజ్ ది రైట్ ఆన్సర్ ద ఫండమెంటల్ పార్టికల్స్ ప్రజెంట్ ఇన్ ది ఈక్వల్ నెంబర్స్ ఇన్ న్యూట్రల్ ఆటమ్స్ అటామిక్ నెంబర్ సెవెంటీ వన్ ఓకే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లోని అటామిక్ నెంబర్ సెవెంటీ వన్ ఏదో మనకి సంథింగ్ ఏదో అటామిక్ నెంబర్ దాంతో అనవసరం ఏ అటామిక్ నెంబర్ అయినా అనవసరం మనకి సెవెంటీ వన్ ఇవ్వచ్చు ఫిఫ్టీ వన్ ఇవ్వచ్చు అలా ఏమైనా ఇవ్వచ్చు ఆ అటామిక్ నెంబర్ సెవెంటీ వన్ న్యూట్రల్ యాటమ్స్లోని మనకి ఏమి ఉంటాయి ఈక్వల్గా ఈక్వల్ నెంబర్స్లో అని అడుగుతున్నాడు ప్రోటాన్ అండ్ ఎలక్ట్రానా న్యూట్రాన్ అండ్ ఎలక్ట్రానా ప్రోటాన్ అండ్ న్యూట్రానా ప్రోటాన్ అండ్ పొజిషనా అండ్ ఆప్షన్ ఏ ఇస్ ది రైట్ ఆన్సర్ ప్రోటాన్ అండ్ ఎలక్ట్రాన్ ఈస్ ది రైట్ ఆన్సర్ అది ఓన్లీ అటామిక్ నెంబర్ సెవెంటీ వన్ అనే కాదు అటామిక్ నెంబర్ వన్ నుండి ప్రతి దానికి కూడా అలానే ఉంటుంది ప్రోటాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఈక్వల్లీ ఇన్ ప్రతి ఇన్ ఎవ్రీ యాటమ్ ఓకే అటామిక్ నెంబర్ ఆఫ్ అండ్ ఎలిమెంట్ రిప్రజెంట్స్ ఓకే ఇక్కడ ఫోర్ ఇచ్చారు ఒక అటామిక్ నెంబర్ అనేది ఎలిమెంట్కి ఉంటుంది కదా అదేం రిప్రజెంట్ చేస్తుంది ఆప్షన్ ఏ బీసీడీ అండ్ ది రైట్ ఆన్సర్ ఈస్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇన్ ద న్యూక్లియస్ వీ నో దట్ న్యూక్లియస్లోని ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఉంటాయి ప్రోటాన్స్ అంటే పాజిటివ్లీ ఛార్జ్డ్ న్యూట్రాన్స్ అంటే నో ఛార్జ్ బట్ అటామిక్ నెంబర్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇన్ ద న్యూక్లియస్లోని ఎన్ని ఉన్నాయి అనేది మనకి రిప్రజెంట్ చేస్తుంది అటామిక్ నెంబర్ అంటే అంటే ఇప్పుడు అటామిక్ నెంబర్ వన్ కన్సిడర్ చేసుకున్నామంటే హైడ్రోజన్ సో ఇప్పుడు అటామిక్ నెంబర్ వన్ అని ఉంది అంటే ఏం చెప్తుంది అంటే న్యూక్లియస్లోని వన్ ప్రోటాన్ ఉందని అర్థం ఒకవే అర్థమైందా అండ్ అలా అని ఇంకోటి దీని ద్వారా మనకు తెలుస్తుంది ప్రోటాన్ అండ్ ఎలక్ట్రాన్ ఈక్వల్ కాబట్టి న్యూక్లియస్లో వన్ ప్రోటాన్ ఉంది అంటే ఆ ఆర్బిట్ చుట్టూ ఒక ఎలక్ట్రాన్ కూడా ఉంది అని అర్థం ఓకే ఎంత ఉంది కాన్సెప్ట్ ఓకే నెక్స్ట్ రూథర్ఫాట్ స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ రిలేటెడ్ టు ది సైజ్ ఆఫ్ దేనికోసం చేశారు రూథర్ఫాట్స్ స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ ఇట్ ఈస్ ఆప్షన్ ఏ న్యూక్లియస్ నెక్స్ట్ ద ఎనర్జీ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఇన్ ది ఎంత బోర్స్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్ యాటమ్ ఈజ్ గివెన్ బై ఒక ఈక్వేషన్ ద్వారా ఇచ్చారు లైక్ ఒక నెంబర్ ద్వారా ఇచ్చారు ఈవి ఎలక్ట్రాక్ వాల్ట్ ఓకే చూసుకోండి ఎనర్జీకి రిలేటెడ్గా మనకిది మైనస్ థర్టీన్ పాయింట్ సిక్స్ బై ఎన్ స్క్వేర్ ఈవీ ఓకే దట్ ఈస్ ది ఇంపార్టెంట్ బిట్ సి ఆప్షన్ సిస్ ది రైట్ ఆన్సర్ చూసుకోండి ద సైజ్ ఆఫ్ ది న్యూక్లియస్ ఈజ్ మెజర్డ్ ఇన్ ఆప్షన్ డి ఇట్స్ ఫర్మీ ఓకే ఆప్షన్ ఏ ఆప్షన్ బి ఆప్షన్ సి ఆప్షన్ డిలో ఇట్స్ ఫర్మీ ఓకే నో టూ ఎలక్ట్రాన్స్ కెన్ హ్యావ్ ద సేమ్ వాల్యూస్ ఆఫ్ డాష్ క్వాంటమ్ నెంబర్స్ ఏ రెండు ఎలక్ట్రాన్స్కి కూడా మన దగ్గర ఉన్న క్వాంటమ్ నెంబర్స్ అన్నీ కూడా ఒకలాగే ఉండవు ఎవరు చెప్పారు ఇది పాలీస్ ఎక్స్క్లూషన్ ప్రిన్సిపల్లో చెప్పారు అండ్ ఆప్షన్ డి ఈజ్ ది రైట్ ఆన్సర్ నో టూ ఎలక్ట్రాన్స్ కెన్ హ్యావ్ ద సేమ్ వాల్యూస్ ఆఫ్ ఫోర్ క్వాంటమ్ నెంబర్స్ ఏ రెండు ఎలక్ట్రాన్స్కి కూడా సేమ్ ఫోర్ క్వాంటమ్ నెంబర్స్ ఉండవు ఎందుకు అంటే స్పిన్ క్వాంటమ్ నెంబర్ అయినా మారచ్చు ఎందుకంటే ప్లస్ ఆర్ మైనస్ ఒకటి ప్లస్ ఎలక్ట్రాన్ ఉంటుంది ఇంకోటి మైనస్ ఎలక్ట్రాన్ ఉంటుంది ఓకే సో అది నేను చెప్తున్నాను ప్రిన్సిపల్ అజమతల్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్స్ ఆర్ రెస్పెక్టివ్లీ రిలేటెడ్ టు ప్రిన్సిపల్ దేనికి రిలేటెడ్ అజమతల్ దేనికి రిలేటెడ్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ దేనికి రిలేటెడ్ ఆప్షన్ ఏబిసిడి ఇది చెప్పాలి చూడకుండా చెప్పాలి అది ఆప్షన్ తప్పయ్యిందంటే మీ ప్రిపరేషన్ లేదని అర్థం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ ఆప్షన్ తప్పుగా మీరు ప్రొడెక్ట్ చేస్తున్నారు అంటే మీరు ఎంతవరకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదని అర్థం ఓకే సో చూసుకోండి దీనికి ఆన్సర్ నాకు కావాలి ఇది ఒక క్వశ్చన్కి నాకు ఆన్సర్ కావాలి క్వశ్చన్ నెంబర్ వన్ అని పెట్టి ఆన్సర్ టైప్ చేయండి ఓకే ఆన్సర్ కరెక్ట్గా చెప్పిన వాళ్ళకి లైక్ అండ్ హార్ట్ వస్తుంది అండ్ ఆన్సర్ని కూడా నేను కమెంట్ సెక్షన్లోని పిన్ చేస్తాను చూసుకోండి నెక్స్ట్ ద మ్యాక్సిమమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆన్ అ ప్రిన్సిపల్ షెల్ ఆర్ మ్యాక్సిమమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆన్ అ ప్రిన్సిపల్ షెల్ అంటే ఆర్బిట్ ఒక ఆర్బిట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి మ్యాక్సిమమ్ ఇప్పుడు ఫస్ట్ ఆర్బిట్ ఉంది ఫస్ట్ ఆర్బిట్ ఉంది సో దానిని ఎన్ని ఎ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అని చెప్పాలి అంటే దానికి ఒక సింపుల్ మనకి ఉంటుంది ఫార్ములా అదేంటి అంటే ఇట్స్ ఆప్షన్ సి టూ ఎన్ స్క్వేర్ టూ ఎన్ స్క్వేర్ ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ఆర్బిట్ ఉంది అంటే సెకండ్ ఆర్బిట్ అంటే టూ ఎస్ టూ టూ పీ సిక్స్ అనుకుందాం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి టోటల్గా మనకి టూ ఎస్ టూ అంటే టూ ఎలక్ట్రాన్స్ టూ పీ సిక్స్ అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ సిక్స్ ఎలక్ట్రాన్స్ టూ ప్లస్ సిక్స్ ఎయిట్ ఎలక్ట్రాన్స్ మనకి ఏమంటున్నాడు ఇక్కడ మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనే ప్రిన్సిపల్ షెల్ సెకండ్ ఆర్బిట్ టూ ఎస్ టూలో టూ టూ పీ సిక్స్లో సిక్స్ సో టూ టూ ఇక్కడ సెకండ్ ఆర్బిటే కదా టూ ఎస్ టూ టూ పీ సిక్స్ అనేది సేమ్ సెకండ్ ఆర్బిటే ఆర్బిటాల్ మారుతుంది ఎస్పి అనేది బట్ సెకండ్ ఆర్బిటే కాబట్టి షెల్ అన్న ఆర్బిట్ అన్న ఒకటే చూసుకోండి సబ్ షెల్ అన్న ఆర్బిటాల్ అన్న ఒకటే చూసుకోండి ఓకేనా కాబట్టి ఇప్పుడు మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్కి ఫామ్లో ఏంటంటే టూ ఎన్ స్క్వేర్ ఓకే ఎన్ ఇస్ ఈక్వల్స్ టు ఆర్బిట్ నెంబర్ ఆర్ షెల్ నెంబర్ ఇప్పుడు ఎన్ అనేది నేను టూ పెట్టాను అనుకో టూ స్క్వేర్ ఫోర్ ఫోర్ ఇంటూ టూ ఎయిట్ సో ఇప్పుడు నేను చెప్పిన ఫామ్లా వర్తి అయిందా కరెక్ట్ అయిందా సెకండ్ ఆర్బిట్ రిలేటెడ్గా ఎయిట్ ఎలక్ట్రాన్స్ అన్నాను ఎలక్ట్రాన్ ఆర్బిట్ నెంబర్ టూ ఎన్ స్క్వేర్ ఫోర్ టూ ఎన్ స్క్వేర్ అంటే టూ స్క్వేర్ ఫోర్ ఫోర్ ఇంటూ టూ ఎయిట్ సరిపోయిందా సో మళ్ళీ మళ్ళీ బ్యాక్కి వెళ్ళి తిప్పండి మీకు అర్థమవుతుంది ఓకే నెక్స్ట్ డిస్కవరీ ఆఫ్ న్యూక్లియస్ ఆఫ్ ఆటమ్ వాస్ డ్యూ టు ఎక్స్పీ ఎక్స్పెరిమెంట్ క్యారీడ్ అవుట్ బై ది ఓకే ఎవరి ద్వారా రూతర్ ఫాట్ ద్వారా ఓకే ద ఎన్ఏ ప్లస్ ఐవన్ ఈజ్ ఐసో ఎలక్ట్రానిక్ విత్ ఇక్కడ ఐసో ఎలక్ట్రానిక్ అంటే పెద్ద టర్మింగ్ కాదు ఎన్ఏ ప్లస్ అనేది ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్తో దేనికి సిమిలర్గా ఉంది అని ఇక్కడ ఎన్ఏ ప్లస్సే ఇవ్వాలా అంటే మీకు అలా ఏం లేదు ఇంకేదైనా ఇవ్వచ్చు ఇవ్వే క్వశ్చన్లు రాలేదు అనడానికి లేదు ఎందుకు అంటే ఏదో కొంత నేర్చుకొని వెళ్తారు ఏమీ నేర్చుకోకపోవడం కన్నా ఏదో కొంత నేర్చుకొని వెళ్ళాలి ఆ నేర్చుకోవడం మీద ఇక్కడ నేర్చుకోవచ్చు అసలు మీరు బుక్ కూడా తీస్తున్నారో లేదో నాకు తెలియదు ఎక్కడైనా ఏదైనా నేర్చుకుంటారేమో ఇవే వస్తాయి రాకపోవచ్చు దట్స్ డిపెండ్స్ ఆన్ యువర్ లక్ అండ్ అలానే ఇంకొకటి ప్రిపేర్ చేసింది దాన్ని బట్టి ఉంటుంది ఎందుకంటే ఇది కాంపిటేటివ్ వస్తూ ఉంటాయి ఓకే సో చూద్దాం బట్ మీ ప్రిపరేషన్ అయితే ఉండాలి కాబట్టి నేను చేయడం జరుగుతుంది ఎన్ఏ ప్లస్ ఐఎన్ ఇస్ ఐస్ ఎలక్ట్రానిక్ విత్ ఈ కింద ఉన్న ఆప్షన్స్తో దేనికి ఎన్ఏ ప్లస్ అనేది ఈక్వల్గా ఉంది ఇప్పుడు చూద్దాం ఎన్ఏ ప్లస్ ప్లస్ అంటే ఏంటి ఆల్రెడీ పాస్ట్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను పార్ట్ వన్ వీడియో ఉందని చెప్పాను కదా చూడండి ఎన్ఏ ప్లస్ ప్లస్ అంటే పాజిటివ్లీ ఛార్జ్డ్ క్యాటయాన్ కదా అంటే పాజిటివ్లీ ఛార్జ్డ్ అంటే ఒక ఎలక్ట్రాన్ అది లూజ్ చేసుకుంది నార్మల్గా ఎన్ఏ ఎన్ఏ అంటే సోడియం అటామిక్ నెంబర్ ఎంత లెవెన్ ఒక ఎలక్ట్రాన్ని లూజ్ చేసుకుందని చెప్పాను అంటే ఎలక్ ఇప్పుడు అటామిక్ నెంబర్ ఎంత అవుతుంది టెన్ అవుతుంది ఓకే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లోని ఎలక్ట్రానిక్ అటామిక్ నెంబర్ ఐ మీన్ అటామిక్ నెంబర్ అనకూడదు దాన్ని ఎలక్ట్రాన్స్ అనాలి సారీ సారీ ఫర్ ది మిస్టేక్ ఎన్ఏ ప్లస్ అనేది ఇనీషియల్గా అటామిక్ నెంబర్ లెవెన్ సో అంటే ఎన్ ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు లెవెన్ ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు ఇది ఒక ఎలక్ట్రాన్ లూజ్ అయ్యింది ఎన్ఏ ప్లస్ అంటున్నాడు కాబట్టి సో టెన్ అయ్యింది ఇప్పుడు ఆ టెన్ ఎలక్ట్రాన్స్ అనేది కింద ఇచ్చిన ఏ ఆప్షన్స్లో సిమిలర్గా ఉన్నాయి అంటున్నాడు ఎంజీ టూ ప్లస్లో ఉంటాయి ఎందుకు అంటే మెగ్నీషియం అనేది ఎన్ని ఎలక్ట్రాన్స్ నార్మల్గా అటోమిక్ నెంబర్ అంతా సోడియం మెగ్నీషియం ట్వెల్వ్ ట్వెల్వ్ అంటే ట్వెల్వ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఇప్పుడు టూ ఎలక్ట్రాన్స్ లూజ్ అయ్యింది అంటున్నాడు అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి టూ టెన్ ఉన్నట్టు ఏ ప్లస్లో టెన్ ఎంజీ టూ ప్లస్లో టెన్నే సో ఇట్స్ ఆప్షన్ బి న్యూక్లియస్ ఆఫ్ అన్ ఆటమ్ ఈజ్ న్యూట్రలా పాజిటివ్లీ ఛార్జ్డ్ నెగిటివ్లీ ఛార్జ్డ్ ఛార్జ్డాన్న బేసిక్గా న్యూక్లియస్ అనేది ఏ ఛార్జ్ అని అడుగుతున్నాడు అందరూ కూడా న్యూక్లియస్ న్యూట్రల్ అనుకుంటారు ఇట్స్ ఇట్స్ ఆబ్వియస్లీ ఆ మిస్టేక్ వై బికాస్ న్యూక్లియస్ ఆఫ్ ఆటమ్ కంటైన్స్ న్యూట్రాన్స్ ప్లస్ ప్రోటాన్స్ న్యూట్రాన్స్కి ఛార్జ్ ఉండదు నో ఛార్జ్ ప్రోటాన్స్కి పాజిటివ్లీ ఛార్జ్ వన్ ఎవర్ పాజిటివ్లీ ఛార్జ్డ్ నో ఛార్జ్ ఉంటే ఏమవుతుంది అది పాజిటివ్లీ ఛార్జ్డే అవుతుంది సో ఆబ్వియస్గా న్యూక్లియస్ కూడా పాజిటివ్లీ ఛార్జ్డ్ అవుతుంది ఎందుకంటే చెప్పాను రీజన్ ఇప్పుడు సో ఆప్షన్ బీఈస్ ది రైట్ ఆన్సర్ పాజిటివ్లీ ఛార్జ్డ్ ఐసోటోప్స్ ఆఫ్ అన్ ఎలిమెంట్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఐసోటోప్స్ ఐసో బార్స్ రిలేటెడ్ సమ్స్ అడుగుతాడు అంటే ఏంటి అనేది మీరు బోల్డ్ వెబ్సైట్స్లో ఉన్నాయి తెలుసుకొని చూడండి దానికి ఇలా కూడా అడగొచ్చు బిట్టు ఐసోటోప్స్ ఆఫ్ అన్ ఎలిమెంట్ హ్యావ్ సిమిలర్ కెమికల్ బట్ డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఆప్షన్ ఈజ్ ది రైట్ ఆన్సర్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ అన్ ఆటమ్ క్యాన్ బి డిఫైన్డ్ బై విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆఫ్బో ప్రిన్సిపల్ చెప్తుందా పాలీస్ ఎక్స్క్లూషన్ చెప్తుందా హున్స్ రూల్ చెప్తుందా ఆల్ ఆఫ్ ది అబోనా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ యొక్క రూల్స్ అన్నీ మనకి మూడు ప్రిన్సిపల్స్ చెప్తాయి అవ్వో కానీ పాలీ కానీ హౌన్స్ కానీ సో ఆల్ ఆఫ్ ది అబో ఇస్ ది రైట్ పాలిస్ ఎక్స్క్లూషన్ ప్రిన్సిపల్ స్టేట్స్ ద టూ ఎలక్ట్రాన్స్ ఇన్ సేమ్ ఆర్బిటాల్ హ్యావ్ ఓకే పాలీస్ ఎక్స్క్లూషన్స్ ప్రిన్సిపల్ స్టేట్స్ ద టూ ఎలక్ట్రాన్స్ ఇన్ సేమ్ ఆర్బిటాల్ హ్యావ్ ఎలా ఉంటాయి ఒక్క ఆర్బిటాల్లోని రెండు ఎలక్ట్రాన్స్ ఉంటాయని మనకు తెలుసు ఆ ఆర్బిటాల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా సేమ్ స్పిన్న అంటే ఒకే డైరెక్షన్లో ఉంటాయా ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయా వెర్టికల్గా ఉంటాయా ఏంటి అని ఆప్షన్ సి ఆపోజిట్ స్పిన్ ఈస్ డిఫరెంట్ ఐ మీన్ ఆపోజిట్ స్పిన్ ఇస్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్ ఆఫ్ క్వాంటమ్ నెంబర్ రిప్రజెంట్స్ అన్ ఇంపాసిబుల్ అరేంజ్మెంట్స్ ఓకే దీనికన్నా ముందు మీకు ఇంకో క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ తర్వాత మీకు అది చెప్పడం జరుగుతుంది ద షేప్ ఆఫ్ ఎస్ ఆర్బిటాల్ ఈజ్ డంబల డబుల్ డంబల ట్రయాంగల స్పెరికలా ఎస్ ఆర్బిటాల్ షేప్ ఆప్షన్ సి స్పెరికల్ అలానే పి ఆర్బిటాల్ డంబుల్ డి ఆర్బిటాల్ డబుల్ డంబుల్ షేప్స్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ అన్ యాటమ్ కంటైనింగ్ ట్వంటీ ప్రోటాన్స్ ఇన్ ఇట్స్ న్యూక్లియస్ విల్ నీకు ఏం చెప్పాను ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్ ఎలక్ట్రాన్స్ కూడా సేమే ఉంటాయి అన్నాను ఒక యాటంలో మరి ఇక్కడ అడుగుతున్న క్వశ్చన్లో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అడుగుతున్నాడు వేర్ యాస్ ఒక యాటంలోని ట్వంటీ ప్రోటాన్స్ ఉన్నాయంట న్యూక్లియస్లో అప్పుడు ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నట్టు ట్వంటీ ఏ ఉన్నట్టు ఆప్షన్ ఏ ఇస్ ది రైట్ ఆన్సర్ ఆర్బిట్స్ ఇన్ విచ్ ఎలక్ట్రాన్స్ మూవ్ అకార్డింగ్ టు బోర్ ఆర్ బోర్స్ ప్రకారం ఆర్బిట్స్లోని ఎలక్ట్రాన్స్ అనేవి ఎలా తిరుగుతాయి అని ముందు తను ఎజ్యూమ్ చేసుకున్నాడు ఇట్స్ ఆప్షన్ ఏ ఎలిపిటికల్ ఎలిప్టికల్ ఓకే నెక్స్ట్ హూ మాడిఫైడ్ బోర్స్ థియరీ బై ఇంట్రడ్యూసింగ్ ఎలిప్టికల్ ఆర్బిట్స్ ఫర్ ఎలక్ట్రానిక్ పాత్ ఓకే చెప్పాను కదా బోర్స్ థియరీని ఎవరు మోడిఫై చేశారంటే ఎలిప్టికల్ ఆర్బిట్స్లోనే కాకుండా ఎలక్ట్రాన్ పాత్ అనేది సోమర్ఫిల్డ్ ఆప్షన్ డి ద సెట్ ఆఫ్ క్వాంటమ్ నంబర్స్ ఫర్ నైన్టీన్త్ ఎలక్ట్రాన్ ఇన్ క్రోమియమీస్ దీనికి మీరు ఈ క్వశ్చన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి దీనికి ఎక్స్ప్లనేషన్ నేను రాశాను పక్క పేజ్లోనే ఉంటుంది మళ్ళీ చెప్తాను ఓకే న్యూట్రాన్ వాజ్ డిస్కవర్డ్ బై ఇది తెలియకపోతే చాలా కష్టం అమ్మా సో న్యూట్రాన్ యొక్క ఛార్జ్లు ఫండమెంటల్ ఫండమెంటల్ పార్టికల్స్ యొక్క ఛార్జెస్ అన్నీ చెప్తాను వినండి న్యూట్రాన్ అనేది ఎవరు డిస్కస్ చేశారంటే చాట్విక్ అనేతాను మనకైతే డిస్కవర్ చేయడం జరిగింది అండ్ ప్రోటాన్ని రోథర్ఫర్డ్ అనే అనేవాళ్ళు డిస్కవర్ చేయడం జరిగింది ఎలక్ట్రాన్ని జే జే థామ్సన్ ఓకే ఎలక్ట్రాన్ రిలేటెడ్ ఛార్జెస్ ఎలక్ట్రాన్ ప్రోటాన్ న్యూట్రాన్ రిలేటెడ్ ఛార్జెస్ మాసెస్ సైంటిస్ట్ నేమ్స్ ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అవ్వాలి నేను దీని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను చూసుకోండి ఓకే థ్యాంక్ యూ నెక్స్ట్ ద న్యూక్లియస్ ఆఫ్ ఆటమ్ కన్సిస్ ఆఫ్ ఆల్రెడీ ఇప్పటికీ పదిసార్లు చెప్పాను ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఉంటాయని ఆప్షన్ ఏ ఇస్ ది రైట్ ఆన్సర్ ఓకే ద నైట్రోజన్ యాటమ్ హ్యాస్ సెవెన్ ప్రోటాన్స్ అండ్ సెవెన్ ఎలక్ట్రాన్స్ ద నైట్రైడ్ అయోన్ విల్ హ్యావ్ నైట్రోజన్ యాటమ్స్లో నైట్రోజన్ యాటామిక్ నెంబర్ అంతా సెవెన్ అంటే సెవెన్ ఎలక్ట్రాన్స్ సెవెన్ ప్రోటాన్స్ అనేది కామన్గా ఉంటాయి మనకు తెలుసు ఎందుకంటే ఈక్వల్ కాబట్టి ఇప్పుడు నైట్రైడ్ అయాన్ అంటే నైట్రైడ్ అంటే నైట్రోజన్ యాటమ్కి త్రీ ఎలక్ట్రాన్స్ గెయిన్ అయ్యింది అంటే ఇనీషియల్గా నైట్రోజన్ ఐటమ్స్ సెవెన్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఇప్పుడు నైట్రైడ్ అయాన్ అంటే నైట్రైడ్ అంటే త్రీ ఎలక్ట్రాన్స్ని గెయిన్ అవ్వడం కాబట్టి ముందున్న సెవెన్ ఎలక్ట్రాన్స్కి త్రీ ఎలక్ట్రాన్స్ గెయిన్ అయితే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు టెన్ ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు బట్ ఎలక్ట్రాన్స్ గెయిన్ అయింది తప్ప నైట్రాయిడ్ అనేది ప్రోటాన్స్ అనేది సిమిలర్గానే ఉంటుంది కాబట్టి ఆప్షన్ బి సెవెన్ ప్రోటాన్స్ అండ్ టెన్ ఎలక్ట్రాన్స్ ఈజ్ సేమ్ ఓకే లైక్ ఆప్షన్ ఇంకొకటి గుత్ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ అయోన్కి అండ్ అలానే యాటమ్కి డిఫరెన్స్ ఏంటి అంటే యాటమ్ అనేది మనకి ప్రోటాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్ సిమిలర్గా ఉంటాయి బట్ అయోన్లో ఎలక్ట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ అనేవి సిమిలర్గా ఉండవు ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు నైట్రోజన్ మళ్ళీ చెప్తాను అండి నైట్రోజన్ అనే ఆటమ్ ఉంది ఇందులో సెవెన్ ఎలక్ట్రాన్స్ సెవెన్ ప్రోటాన్సే బట్ అది ఎప్పుడైతే అయోన్ అయ్యిందో ఆటమ్ అనేది నైట్రైడ్ అయోన్ అయ్యిందో ఇప్పుడు టెన్ ఎలక్ట్రాన్స్ అయ్యాయి సిమిలర్గా ప్రోటాన్స్ అయితే ఉన్నాయి అర్థమైందా సో ఎలక్ట్రాన్స్ మాత్రమే అయాన్కి ఆటమ్కి డిఫరెన్షియేషన్ అవుతాయి తప్ప ప్రోటాన్స్ అనేవి అయాన్లోని ఆటమ్లోని సిమిలర్గానే ఉంటాయి అర్థమైందా దట్ విల్ బి మై కాన్సెప్ట్ థ్యాంక్ యూ నెక్స్ట్ చెప్పేశాను ఆల్రెడీ ఇదిగోండి చెప్పాను కదా క్వశ్చన్ స్క్రీన్షాట్ తీసుకొని ఉంటారు ఇదే క్రోమియం ఇక్కడ మనకిక్కడ సిహ్ సెట్ ఆఫ్ క్వాంటమ్ నెంబర్స్ ఇప్పుడు క్రోమియం ఉంది క్రోమియం అటామిక్ నెంబర్ ట్వంటీ ఫోర్ ఆ ట్వంటీ ఫోర్లోని నైన్టీన్త్ ఎలక్ట్రాన్ అంట నైన్టీన్త్ ఎలక్ట్రాన్ యొక్క క్వాంటమ్ నెంబర్స్ని చెప్పమంటున్నాడు అంటే క్వాంటమ్ నెంబర్ వాల్యూస్ని చెప్పమంటున్నాడు క్వాంటమ్ నెంబర్ వాల్యూస్ ఈజ్ నథింగ్ బట్ ఎన్ఎల్ఎంఎస్ అంతేనా ఎన్ ప్రిన్సిపల్ ఎల్ అజమితలు ఎం మాగ్నెటిక్ ఎస్ స్పిన్ ఫోర్ క్వాంటమ్ నెంబర్స్ యొక్క వాల్యూస్ చెప్పమంటున్నాడు నైన్టీన్త్ ఎలక్ట్రానిక్ ఇన్ క్రోమియంలో ఎలా అనేది ఇప్పుడు నేను చెప్తాను వాల్యూస్ చూడండి ప్రతి ఒకదానికి చెప్తాను ఇంకా ఏ ఎలక్ట్రాన్కి అడిగినా ఏ ఐటమ్ యాటమ్ నెంబర్లో అడిగినా కూడా యూ కెన్ డూ క్రోమియం అటామిక్ నెంబర్ ట్వంటీ ఫోర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేసినప్పుడు దీనికి వన్ ఎస్ టూ టూ ఎస్ టూ టూ పీ సిక్స్ త్రీ ఎస్ టూ త్రీ పీ సిక్స్ ఫోర్ ఎస్ వన్ త్రీ డీ ఫైవ్ అండ్ ఇక్కడ అడుగుతుంది ఏంటి నైన్టీన్త్ ఎలక్ట్రాన్కి ఇక్కడ ఫోర్ ఎస్ వన్ అనేది వన్ ఉంది కదా అది నైన్టీన్త్ ఎలక్ట్రాన్ అవుతుంది మనకి ఎస్ మీద ఉంది కదా అది అది నైన్టీన్త్ ఎలక్ట్రాన్ అనేది అవుతుంది ఇప్పుడు నైన్టీన్త్ ఎలక్ట్రాన్కి సెట్ ఆఫ్ ఫోర్ క్వాంటమ్ నెంబర్స్ ఎన్ఎల్ఎంఎస్ వాల్యూస్ అడుగుతున్నాడు ఓకే ఎన్ వాల్యూ ఏంటి ఎన్ అంటే ఏంటి ఆర్బిట్ చెప్తుంది సో ఎన్ వాల్యూ అంతా ఫోర్ ఎస్ వన్లోని ఫోర్ ఫోర్ అనేది ఎన్ అయిపోయి ఎల్ వాల్యూ ఓకే ఎల్ వాల్యూ అంటే ఇదిగోండి ఇక్కడ ఎల్ వాల్యూస్ ఇచ్చాను ఎస్కి జీరో పీకి వన్ డికి టూ ఎఫ్కి త్రీ సో ఇక్కడ ఎస్ ఉంది ఫోర్ అనేది ఎన్ అయిపోయింది ఎల్ వాల్యూకి ఎల్ వాల్యూ చూసారా ఎల్ వాల్యూ జీరో అని ఎందుకు రాశానంటే ఎల్ వాల్యూస్ ఎస్ అయితే జీరో పెట్టాలి పి అయితే వన్ డి అయితే టూ ఎఫ్ అయితే త్రీ ఇక్కడ ఎస్ ఉంది కాబట్టి ఎల్ వాల్యూ జీరో అవుతుంది ఎం వాల్యూ ఎం వాల్యూ కూడా జీరో అయ్యే ఎందుకు రాశానంటే ఎం వాల్యూస్ ఎలా చెప్పొచ్చు అంటే మనం మైనస్ ఎల్ టూ ప్లస్ ఎల్ ఇప్పుడు ఫోర్ ఎస్ వన్లో ఎస్ అనేది జీరో కదా ఎం వాల్యూ ఏమవుతుందంటే మైనస్ ఎల్ టూ ప్లస్ ఎల్ అవుతుంది ఓకే మైనస్ ఎల్ టూ ప్లస్ ఎల్ అవుతుంది ఇప్పుడు ఎస్ అనేది జీరో కాబట్టి ఇక్కడ ఎం వాల్యూ కూడా జీరోనే అవుతుంది అర్థమైందా ఇదిగో రాశాను ఎస్ అనేది ఎల్ వాల్యూ జీరో ఉంటే ఎం వాల్యూ కూడా జీరోనే ఎల్ వాల్యూ కనుక వన్ ఉందనుకోండి ఎం వాల్యూస్ అనేది మైనస్ వన్ టూ ప్లస్ వన్ ఉంటుంది ఎం ఎల్ వాల్యూ కనుక టూ ఉందనుకోండి ఎం వాల్యూస్ అనేవి మైనస్ టూ టూ ప్లస్ టూ అవుతాయి అర్థమైందా ఇక్కడ మాత్రం ఎల్ జీరో కాబట్టి ఎం కూడా జీరోనే అర్థమైందా నెక్స్ట్ నెక్స్ట్ ఎస్ వాల్యూ ఎస్ అనేది ప్లస్ వన్ బై టూ అని రాసుకోవచ్చు ఎందుకంటే ఫోర్ ఎస్ వన్లో ఫస్ట్ ఎలక్ట్రాన్ మనకి ఫిల్ అయ్యింది అంటే అది పాజిటివ్ కాబట్టి ప్లస్ వన్ బై టూ అదే సెకండ్ ఎలక్ట్రాన్ ఫిల్ అయితే సెకండ్ ఎలక్ట్రాన్ అడిగితే మనకి అప్పుడు మైనస్ వన్ బై టూ అవుతుంది ఎందుకంటే అది ఆపోజిట్ స్పిన్లో ఉంటుంది కాబట్టి సో ఇప్పుడు ఎన్ ఫోర్ ఎల్ జీరో ఎం జీరో ప్లస్ వన్ బై టూ ఎస్ సో ఇలా మీరు ప్రతి దానికి డిఫరెన్షియేట్ చేసుకోవాలి సో ఆప్షన్ ఇక్కడ చూస్తే మీరు ఏ ఈజ్ ది రైట్ ఆన్సర్ ఎన్ ఫోర్ ఎల్ జీరో ఎం జీరో ఎస్సీ కోస్ టు ప్లస్ వన్ బై టూ ఆర్ మైనస్ వన్ బై టూ ప్రతి దానికి అలాగే ఉంది కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ది రైట్ ఆన్సర్ ఇప్పుడు ఇలా కాకుండా ఏదైనా ఒక ఫర్ సపోజ్ నేను ఒక ఇస్తాను మీకు శాంపిల్ క్వశ్చన్ మనకి క్రోమియం యాటంలోనే క్రోమియం యాటంలోనే ట్వెల్త్ ఎలక్ట్రాన్కి ఫోర్ క్వాంటమ్ నెంబర్స్ ఏం వచ్చాయి అని చెప్పి మనకి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అర్థమైందా ఖచ్చితంగా కమెంట్ చేయండి గుర్తుపెట్టుకోండి ఓకేనా ఎల్ వాల్యూ ఎన్ఎల్ఎంఎస్ వాల్యూస్ ఫర్ క్రోమియం యాటమ్ ట్వెల్త్ ఎలక్ట్రాన్కి ఏమొచ్చాయనేది సెకండ్ క్వశ్చన్ కింద ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చాను ఇది సెకండ్ క్వశ్చన్ కింద రెండు చేసి పెట్టండి నెక్స్ట్ వీడియోస్లోని అటామిక్ థియరీ మొత్తం సిలబస్ మీద మీకు ఒక రివిజన్ షార్ట్ అయితే పెడతాను సిలబస్ బిట్స్ ఉండో ఓన్లీ కాన్సెప్ట్స్ సిలబస్ మీద ఒక వీడియో పెడతాను చూడండి థ్యాంక్ యూ